అంటే పిల్లలు కదా, మేము సింహంలాగా గర్జించుకుంటూ వెళ్తాం. వాళ్ళు పిల్లలు, అందుకే వాళ్ళు పిల్లలు కనుక ఏం చేస్తారు, పోలీసులు వాడుకుంటారు. ఇప్పుడు కుప్పంలో ఏనాడు గొడవలు జరగలేదండి, ఏనాడు గొడవ జరగల. ఈడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు గొడవలు జరుగుతున్నాయి, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన నేను నా పైన 2019 ముందర నా పైన ఏనాడు కేసు లేదు, నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అరే నన్ను చూస్తే భయపడిపోతారండి, ఒసామా బిన్ లాడెన్ కన్నా లోకేష్ని చూస్తే భయం ఈ ప్రభుత్వానికి. అదేంటో నాకు అర్థమవుతుంది, నేను బయటకు అడుగు పెడితే మీరు అడుగు పెడదాం లేదంటారు. అదే కదా రాజారెడ్డి రాజ్యాంగం, ఈ మహాన్భావుడు తాతే కదా. రాజారెడ్డి రాజ్యాంగంలో ఎవరికి స్వేచ్ఛ ఉండదు. ఈరోజు మా పైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, లేదంటే మమ్మల్ని జైలుకి తీసుకెళ్తే మేము భయపడతాం అనుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా, భయం మా బయట లేదు బ్రదర్, మేము భయపడం, మేము విరోచితంగా పోరాడతాం. మళ్ళీ మా నాయకుల్ని అడ్డగోలుగా దొంగ కేసులు పెట్టి ఇప్పుడు చిత్తూరు జైల్లో పెట్టారు, బెయిల్ అప్లై చేశాం. వాళ్ళు బెయిల్ వచ్చిన తర్వాత హీరోల్లాగా తిరిగి వెళ్తారు ఊరికి, వాళ్ళగా పిల్లల్లాగా మేము వెళ్ళాం, హీరోగా వెళ్తాం. అది మాకుంది. పలాసలో ఏం జరిగిందండి, మా కార్యకర్త ఇల్లు కొట్టేశారు, అతన్ని పరామర్శించేదానికి వెళ్తే నన్ను ఆపేశారండి. అంటే ఎంత భయపడుతున్నారు మమ్మల్ని చూస్తే. అంటే మేము మా కార్యకర్త ఇంటికి వెళ్ళకూడదు, రమ్య కుటుంబాన్ని మేము పరామర్శించకూడదు, మేము ఎక్కడికి వెళ్ళినా మా పైన తిప్పి మా పైన కేసులు, మేము సాయం చేస్తామంటే మా పైన కేసులు అండి. లోకేష్ పైన అటెంప్ట్ మర్డర్ ఉందనా, 307 చెప్పమంటా, 15 కేసులు ఉన్నాయి, ఇట్లా పెట్టుకోవచ్చు నేను. అటెంప్ట్ మర్డర్ ఉంది నా పైన, వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్ పైన వాళ్ళ కుక్కలు వచ్చి దాడి చేసినాయి, ఆ ఆఫీస్కి వెళ్ళా నేను. నేను ఆఫీస్లో వెళ్ళేందుకు నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారండి. ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ పోతాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ పోతున్నారు హోంమంత్రి గారు, ఎక్కడ పోతారు? రేపు అందరూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో కదా, ఎక్కడ పోతారు మీరు? ఇప్పుడు అదే రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటేనా డీజీపీ ఆఫీస్ ఉండేదా, వైకాపా కార్యాలయం ఉండేదా? మేము చాలా ఓర్పు సహనంతో ఉన్నాం. ఆ రోజు మా కార్యకర్తలందరూ అన్నా రాండి తేల్చుకున్నాను, వద్దు వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం కనుకనే ఈరోజు కూస్తో కాస్తో మేము పోరాడగలుగుతున్నాం. మేమేం తప్పు చేయలేదు కనుకనే మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతున్నాం. అయ్యా రమ్యాన్ని చంపేస్తే కుటుంబాన్ని పరామర్శించాం, అది రాజకీయం అంటే రాజకీయమే. కరుణాకర్ కుటుంబానికి వాళ్ళు ఇంటి పట్టాలు తీసుకొచ్చి అందజేశాను, అది రాజకీయం అంటే ఎస్ ఐఎమ్ డూయింగ్ రాజకీయం, నో ప్రాబ్లం. పలాసాలో మా కార్యకర్త ఇల్లు వాళ్ళు కొట్టేస్తే అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే అది రాజకీయం అయితే ఐఎమ్ డూయింగ్ రాజకీయం, నో ప్రాబ్లం. తప్పేంటే రాజకీయం చేస్తాం, ప్రజలు సేవ చేయడానికి వచ్చాను, ప్రజలకు అండగా నిలబడడానికి వచ్చా, కరుణాకర్ కుటుంబానికి అండగా నిలబడడానికి వచ్చా, అది రాజకీయం అయితే ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. మంత్రులు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చా, లేదా పేరు నాన్ని మార్చానా, ముఖ్యమంత్రిని మారిస్తే చాలు కదా అని వారు చెప్తున్నారా? ట్వీట్ చేశాడు, అదొకటి తేరగా దొరికింది. పైసాకు పెట్టుబడి లేదు, ఎవడో గుమ్మస్థానం పెట్టుకోవటం గబగబా కొట్రా అంటాం, ఇదే అయిపోయింది. కిరాయికి పెట్టుకున్న మనుషులంటే ఈ ట్వీట్లు బోట్లు ఇవన్నీ కూడా కిరాయికి మనుషులను పెట్టుకుంటే జీతకాలను పెట్టుకుంటే ఇట్టాగా ఉంటుంది. రెండు వేల పదిహేడులో అనుకుంటా, ఇప్పుడు ఈ ట్వీటా బోట పెట్టాడు కదా లోకేష్, లోకేష్ మంత్రి ఎట్ట అయ్యాడు? అప్పుడు ఏం జరిగింది? మన అయ్యకి చెప్పమా, ట్వీట్ మన అయ్యకి కొట్టమేంటి, జగన్మోహన్ రెడ్డి లోకువా? రావెళ్ల కిషోర్ బాబు పీతల సుజాత అని నాతో పాటు అనుకుంటా, ఒకటి 2004లో ఎమ్మెల్యే చేసింది, తర్వాత చింతలపూడి ఎక్కడ చేసింది, పాపం మంత్రి పీకితే బోర్ బోర్న బాగా బాధపడింది ఆవిడ. మామూలుగా వెద చెందల నా సహచర శాసనసభ్యురాలు గతంలో పీతల సుజాత గారు,
ఆరోగ్యం చెడిపోతే నాయకుడంటే దమ్మున నాయకుడు ప్రేమించే నాయకుడు నాయకుడంటే తన సహచరుని ప్రేమించేవాడు జగన్ మోహన్ రెడ్డి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం క్షీణిస్తే 5 సంవత్సరాలు తన మంత్రివర్గంలో కొనసాగించినటువంటి గొప్ప మనసు ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అయితే తనతో పాటు కార్లో ఎక్కిన పాపానికి మీ అయ్యని పేల్చకపోతే ఆ కార్ యాక్సిడెంట్ లో ఆ దాడిలో నక్సలైట్లు చేసిన దాడిలో తలకి గాయమైతే అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతింటా ఉంటే కనీసం మానవీయ కోణం కూడా లేకుండా స్నేహ ధర్మం కూడా లేకుండా అరే మనందరం కలిసి ఇంటి రావడానికి కస కస పొడిచిన దాంట్లో అతను కూడా 4 పోట్లు పొడిచాడే అనేటువంటి విశ్వాసం కూడా లేకుండా బొద్దల గోపాలకృష్ణ అడ్డ ఒక ఆయన్ని కిమిడి మురణాలిని అని చెప్పిన ఒక ఆవిడ్ని పల్లె రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పని పాపం రెడ్డి గారిని పెట్టుకున్న దానికి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 14 నుంచి 17 దాకా రోజు పాపం ముళ్ళు తిట్టించేవాడు ఆయన్ని వీళ్ళందరినీ మన అయ్య ఎందుకు తీసేశాడు లోకేష్ గారు నానా అప్పుడు మన అయ్యకి ట్వీట్ చేయిపోయా మరి వీళ్ళందరినీ పీకే కదా మనం వచ్చింది ఈ ఐదుగురిని పీకి ఒక ఐదుగురిని అప్పుడు ట్వీట్లు లేవా మనకి జీతగాళ్ళు లేరా ఏది పడితే అది వాగితే చివరికి మీ మీదకి వచ్చి పడుతుంది అనేది తెలుసుకుని కొంచెం వాగితే బాగుంటుంది అనేది ఏది పడితే అదే ట్వీట్లో ట్విట్టరా ఏమంటారని ట్విట్టర్లో అవన్నీ రాస్తే కనీసం ఆ జీతగాడికన్నారు బాబు ఏ రాసేప్పుడు ఒకసారి అన్ని పరిశీలించిన అని చెప్పాను కంటే ఏమన్నా నాకు మంచి మేధావుని రాజకీయ మేధావుని అనుభవం అని పక్కన పెట్టుకుంటే ఆడని చెప్తాడు అబ్బాయి ఈ ట్వీట్ బాగోదయ్యా మళ్ళీ మన మీదకి వస్తుంది మన అయ్యి ఐదుగురిని తీశారు 2015లో నీకు ఇస్తాకి మన ఇంటి వాళ్ళు పోరు పడలేక నేను మంత్రిని చేయడానికి అక్కడ కేటీఆర్ని చేశాడు కాబట్టి మనం అన్నం మానేసి టిఫిన్ మానేసి ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు పోరు పడలేక మన అయ్యా అక్కడ కేటీఆర్కి ఇచ్చాడు ఇక్కడ మా వాడికి ఎందుకు ఇవ్వని చెప్పిన ఇంట్లో గోల్ చేస్తుంటే అందుకోసం ఐదుగురిని పీకారు మరి అప్పుడు ట్వీట్ చేస్తే బాగుండేది కదా కాబట్టి ఏది పడితే అది ట్వీట్ చేస్తే మన మీదకి వచ్చి పడతాయని చెప్పని ఏమన్నా కాస్త రాజకీయ అనుభవం అని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేస్తే బాగుంటుందని చెప్పని చెప్తూ అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక చిన్న సూచన చేస్తాం మీకు 74 అంటే సర్టిఫికెట్ ప్రకారం 74 కానీ ఒరిజినల్ గా అయితే మీతో పాటు తిరిగిన వాళ్ళందరూ కూడా మీకు 79 ఎంత అని చెప్తున్నారు మీరేమో 73 74 అని చెప్తున్నారు కాబట్టి మీతో చిన్నప్పుడు పుట్టి మీ ఊళ్ళో తిరిగిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారు లేదండి ఆయనకి 79 ఏళ్ళు స్కూల్ సర్టిఫికెట్లో తక్కువ వేశారని చెప్పి చెప్తున్నారు ఏదైనా మీ స్కూల్ సర్టిఫికెట్ ప్రకారం 73 74 మీ సావాసగాళ్ళ ప్రకారం 79 ఏళ్ళు ఇప్పటికి వచ్చేసినాయి సో 2 ఏళ్ళ ఇంక ఇంత వచ్చేసిన తర్వాత కొడుకును అదుపులో పెట్టుకోకపోతే సమాజం హర్షించదు కొడుకు బజారుకి ఎక్కి సభ్యతా సంస్కారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే ఇష్టారాజ్యంగా కారుకోతలు కోస్తుంటే పలాంతన కొడుకు చెడిపోయాడంటారు తప్పితే పలాంతన కొడుకును కూడా అదుపులో పెట్టుకోపోయాడని చెప్పని ప్రజలు మాట్లాడుకుంటారు తప్పితే ఇందులో మీకు మీ కుటుంబానికి మీ కుటుంబకు ఉన్నటువంటి ప్రతిష్టకే నష్టం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి విషమెత్తు నష్టం లేదు ఎందుకంటే ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సుస్థిరమైనటువంటి స్థానం పదిలంగా ఉంది కాబట్టి మీరు ఎన్ని బూతులు తిట్టినా ఎన్ని తిట్టినా మీ నోటికే చెరుపు తప్పితే వేరేగా ఉండదు కాబట్టి కనీసం మీ వ్యక్తిత్వాన్నన్న అదే పలానాయన కొడుకు ఇంత చెడిపోయాడు రా బాబు అని చెప్పని అనిపించకుండా ఉంటాకైనా మీ అబ్బాయి నోరు కట్టడి చేస్తే బాగుంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి సూచన చేస్తాను.